హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నా పేరు జ్ఞానేశ్వర్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ సెవెన్ అప్డేట్స్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటారు కదా ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలైన మ్యాటర్కి వెళ్తే ఫోర్టీన్త్ వీక్ ఫినాలే ఓటింగ్ ఓటింపుల రిజల్ట్ ఎలా ఉంది హౌస్లోను ఓటింగ్లోను ఫోటా ఫోటో ఎంఆర్ఎన్ ప్రశాంత్ హౌస్లోనూ ఈరోజు చాలా పెద్ద గొడవ ఉండబోతుంది ఎన్ని వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చివరి చూడండి మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది జస్టిస్ సెవెన్ మినిట్స్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్టీన్త్ వీక్లో టోటల్గా సిక్స్ మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు వాళ్ళలో ఫోర్ మెయిల్ కంటెస్టెంట్లు టూ ఫీమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళ నేమ్స్ ఒకసారి తెలుసుకుందామో మీరు స్క్రీన్ చూడండి శివాజీ గారు పల్లవి ప్రశాంత్ ప్రిన్సియా వారు ప్రియాంక జన్ అమర్దీప్ చౌదరి శోభాషెట్టి టోటల్గా సిక్స్ మెంబర్స్ నామినేషన్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు ట్వెల్వ్ కంటెస్టెంట్ ఎన్నికల ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళలో ఎయిట్ మెయిల్ ఎయిట్ ఫీమేల్ కంటెస్టెంట్లు ఫోర్ మెయిల్ కంటెస్టెంట్లు ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళ నేమ్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దమని శుభశ్రీ షకీల సందీప్ తేజ రతిక రోజు గౌతమ్ కృష్ణ కిరణ్ అశ్విని శ్రీ భోలే శివాలి పూజామూర్తి నయని పవని సో టోటల్గా ట్వెల్వ్ మెంబర్స్ హెల్మెట్ అయి ఇంటికి వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ రోజులో టోటల్గా నైన్టీ నైన్టీన్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది అలాగే ఓటింగ్లో ఈ వారము అర్జున్ లిస్ట్లో ఉన్న కూడా హెల్మెట్ అయ్యే ఛాన్స్ లేదు తను తను ఎందుకంటే ఆల్రెడీ తను టాఫ్ ఫైవ్ కంటెస్టెంట్ కాబట్టి హెల్మెట్ కాడు సో అలా ఇదే విధంగా బిగ్ బాస్ హౌస్లో నాలుగు టాస్కులు జరగడం నాలుగు టాస్క్లు పెట్టడం జరిగింది స్విమ్మింగ్ పూల్ ఫుల్ టాస్క్ అలాగే కలర్ టాస్క్ అలాగే బేబీస్ టాస్క్ అలాగే కేకి కేక్ అండ్ చెర్రీస్ టాస్క్ సో నాలుగు టాస్క్లు పెట్టడం జరిగింది నాలుగు టాస్క్లో ఒక్కొక్కరు ఒకరు శోభా శెట్టి గెలిచింది ఒకటి ప్రిన్సీ అవార్ గెలిచాడు అలాగే ఒకటి గౌతమ్ గెలిచాడు ఒకటి అమర్దీప్ గెలవడం జరిగింది సో వీళ్ళలో పూల్ పార్టీ టాస్క్ అనేది ప్రిన్సీ ఎవర్ గెలవడం జరిగింది కలర్ జంపింగ్ టాస్క్ అనేది శోభా శెట్టికి గెలవడం జరిగింది ఈ రెండు టాస్క్లు గెలిచిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్కు సో వాళ్ళిద్దరి మధ్యలో మీరు ఎవరికి ఛాన్స్ ఇస్తారో వాళ్ళు ఓటర్ అపిరెన్స్కి ఛాన్స్ ఇస్తారంటే ప్రిన్సీ అవర్ శోభాశెట్టి వీళ్ళిద్దరిలో ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ మేట్కి ఛాన్స్ ఇస్తే హౌస్ మేట్లో శోభా శెట్టికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది శోభా శెట్టి ఓట్ అపీరియల్ ఆడియన్స్కి చేసు చేసుకునేటట్లు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ శోభా శెట్టి చేసుకుంది అని చెప్పుకోవచ్చు అలాగే బీబీ బేబీ టాస్క్లో అర్జున్ విన్నర్ అయ్యాడు అలాగే కేక్ అండ్ చెర్రీ దాంట్లో అమర్దీప్ చౌదరి విన్నర్ అయ్యాడు సో వీళ్ళిద్దరికీ మళ్ళీ పోటీ పెట్టడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్లో మొత్తం సపోర్టు అర్జున్కి అర్జున్కి ఇస్తారు మెయిన్స్ అంటే స్పై టీంలో ఉన్నటువంటి ముగ్గురు అర్జున్ సపోర్ట్ ఇస్తారు సో ఓట్ అపీరియల్ అనేది గౌతమ్ మన అర్జున్ అంబాటికి వెళ్తుంది సో అక్కడ అర్జున్ అంబాటి ఓట్ అపీరియల్ సెకండ్ ఓట్ ఓటరియల్ అర్జున్ అంబాటి తీసుకోవడం జరిగింది ఇక్కడే ప్రశాంత్ అండ్ మన అమర్దీప్ చౌదరికి భారీ పెద్ద గొడవ జరగబోతుంది సో డ్రాప్ బిగ్ అలాగే నెక్స్ట్ టాస్క్ అనేది డ్రాప్ బిగ్ బాస్ ఇస్తాడు వాళ్ళ ప్రకారం బిగ్ బాస్ ఎలా ఉంటాడో ఊహించి బిగ్ బాస్ బొమ్మ గీయాల్సి వస్తుంది అలాగే ఈరోజు కే అండ్ అమర్దీప్ చౌదరికి చాలా పెద్ద గొడవ ఉండబోతుంది పెద్ద అంటే ఫోర్టీన్ నాలు పద్నాలుగు వారాల్లో ఇంతవరకు రాని గొడవ అనేది వీళ్ళ మధ్య వీళ్ళిద్దరి మధ్యలో ఉండబోతుంది వీళ్ళిద్దరు బయట ఓటింగ్ కోసం అలాగే గొడవ పడుతున్నారు లోపల హౌజ్లో కూడా పోటాపోటీగా గొడవ పడుతున్నారని మనకు అర్థమవుతుంది అలాగే ఫినాలే వీక్లో ఒక్కొక్క ఫినాల వీక్లో ఒకరిని అలాగే మిడ్ వీక్లో హెల్మెట్ చేస్తారు సో గ్రాండ్ ఫినాల్కి టోటల్గా టాప్ ఫైవ్ ఉంటారు సో ఈ వారం ఒకరు హెల్మెట్ కాబోతున్నారు నెక్స్ట్ వారం మిడ్ వీక్లో ఒకరు హెల్మెట్ కాబోతున్నారు సో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ సెవెంటీన్త్లో ఉంది కాబట్టి గ్రాండ్ ఫినాలేకి టోటల్గా ఆ రోజుకి టోటల్గా ఫ్ టో టా ఫైవ్ ఉండబోతున్నారు అని చెప్పి మనకు లేటెస్ట్ రోజు ఒక సమాచారం అయితే వచ్చింది సో మీకు నచ్చిన కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అనుకుంటే ఇప్పటి నుంచే ఓటు వేసుకుంటే ఎందుకంటే గ్రాండ్ ఫినాలే ఓటింగ్ అనేది మండే రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ గ్రాండ్ ఫినాలేకు రెండు వారాల నుంచి రెండు వారాలు ఓటింగ్ పెట్ట పెట్టడం అనేది బిగ్ బాస్ యొక్క పెద్ద డిసిషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ డిసిషన్ ఇంతవరకు ఏ వీక్లో తీసుకోలేదు అలాగే మిస్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమరుతి చౌదరి ప్రశాంత్ యావారు ప్రియాంక శోభ శివాజీ అర్జున్ అందరికి సంబంధించినటువంటి మిస్ కాల్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీరు స్క్రీన్ పైన తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సంబంధించినటువంటి ఫేవరేట్ కంటెస్టెంట్కు కంటిన్యూగా ఓట్లు వేస్తూనే ఉండండి సో టాప్ త్రీకి షూటింగ్ టా టాప్ త్రీ షూటింగ్ అనేది డిసెంబర్ సెవెంటీన్ ఈవినింగ్ ఈవినింగ్ స్టార్ట్ కాబోతుంది అంటే విన్నర్ అనౌన్స్మెంట్ మనం గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్లో చూసే టైంలో జరుగుతుంది సో విన్నర్ ఎవరు అయ్యారు అనేది మనది మనం ముందే టెలికాస్ట్ కాకుండా బిగ్ బాస్ జా భారీగా ప్లాన్ చేస్తుంది చెప్పి మనకు అర్థమవుతుంది ఇది ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఎట్టి పర్సెంట్లో విన్నర్ ఎవరు అనేది బయటికి కాకుండా బిగ్ బాస్ టీం అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చెప్పి మనకు అర్థమవుతుంది ఆస్ టోల్ ల్యాత్ దిస్ వీకెండ్ ఒకరు హెల్మెట్ అవుతారు ఫినాల్ వీక్లో ఒకరు హెల్మెట్ అవుతారు గ్రాండ్ ఫినాల్ రోజుకు హౌజ్లో ఓన్లీ టాప్ ఫైవ్ ఉంటారు సో డోంట్ స్పిచ్ యువర్ ఓట్స్ సో మీ ఫేవరెట్ కండిషన్ కంటిన్యూగా ఓట్లు వేస్తూ ఉండండి అలాగే మిస్ కాల్ కూడా చేస్తూ ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఈ రెండు వారాల ఓటింగ్ అనేది బిగ్ బాస్ని డిసైడ్ చేస్తుంది డిసెంబర్ సిక్స్టీన్త్ గ్రాండ్ ఫినాల్ షూటింగ్ ఉండబోతుంది డిసెంబర్ 17th నా గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ టెలికాస్ట్ ఈవినింగ్ సిక్స్ పీఎం టో స్టార్ట్ కాబోతుంది అలాగే ఓటింగ్లో కూడా బీబీ సెవెన్ ఉల్టా పల్టా కాబట్టి బీబీ హిస్టరీలో వెరీ గుడ్ డిసిషన్ టూ వీక్స్ ముందే టైటిల్ ఓటింగ్ స్టార్ట్ చేయడం బీబీ పిఆర్ ని కంట్రోల్ చేయడానికి బీబీ ఇలా సడన్గా స్థితిచ్చింది సూపర్ బిగ్ బాస్ లవ్ యువర్ డిసిషన్ సో ఇక్కడ బీబీ రెండు వారాల డిసిషన్ అనేది చాలా పెద్ద డిసిషన్ అని చెప్పుకోవచ్చు సూపర్ డూపర్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు అలాగే పల్లె ప్రశాంత్కు ప్ర పల్లాయ్ ప్రశాంత్ అమర్దీప్ చౌదరికి భారీ గొడవ భారీ గొడవలు జరుగుతున్నాయి అలాగే బయట కూడా వాళ్ళిద్దరు ఓటింగ్లో నివ్వా నీనా నివ్వా నీనా అని అంత టఫ్ ఫైట్ ఇస్తున్నారు ఎందుకంటే ఒక అన్ వాళ్ళు ఒక యూట్యూబ్లో అమర్దీప్ చౌదరి ఫస్ట్ ఉంటే ఇంకొక యూట్యూబ్లో పల్లై ప్రశాంత్ టాప్లో ఉన్నాడు అలాగే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏది తీసుకున్నా కూడా పల్లె ప్రశాంత్ అనేది టాప్లో అయితే కొనసాగుతుండూ నివ్వణిన నివ్వాని అంతా టఫ్ టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది అఫీషియల్ ఓటింగ్లో కూడా పల్లె ప్రశాంత్ టాప్లో ఉందని చెప్పి మనకు లేటెస్ట్ వచ్చే అయితే సమాచారం వచ్చింది అలాగే మన ప్రశాంత్ ప్రశాంత్కి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియాలో గట్టి సపోర్ట్ అయితే వస్తుంది అలాగే మన అమర్దీవ్ చౌదరి కూడా వాళ్ళ సీరియల్ యాక్టర్ ఫ్రెండ్స్ కూడా అమర్దీప్ చౌదరి కోసం అని చెప్పి స్టోరీ పెడుతున్నారు సో అలాగే వేరే 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 కంటెస్టెంట్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా అర్జున్ కోసం కూడా చాలా కంటెస్టెంట్లు స్టోరీ పెడుతున్నారు సో మొత్తానికి చూసుకుంటే పల్లవి ప్రశాంత్ థర్టీ ఫోర్ పర్సెంట్లో కొనసాగుతుంది శివాజీ గారు ట్వంటీ వన్ పర్సెంట్ అమర్దీప్ చౌదరి ట్వంటీ పర్సెంట్ ప్రిన్సీ యావార్ ట్వంటీ పర్సెంట్ సో మొత్తానికి టాప్ ఫైవ్ టాప్ ఫోర్లో నలుగురు ఉన్నారు కాబట్టి ఎలాగైనా ఒక ఫీమేల్ కంటెస్టెంట్ని టాప్ ఫైవ్కి తీసుకురా అని చెప్పి ఈ వారం ప్రిన్సీ యావర్ నిల్మెట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ పార్ ప్లాన్ చేస్తానని చెప్పి మనకు లేటెస్ట్ ఒక సమాచారం అయితే సమాచారం అయితే వచ్చింది సో ఈ వారం ప్రియా ఈ వారం స్ప్రిన్సేవాణ్ణి అలాగే మిడ్ వీక్లో ప్రియాంక జన్ హెల్మెంట్ చేసి టాప్ ఫైవ్కి మన దత్తపుత్రిక శోభాషెట్ని తీసుకెళ్ళని చెప్పి బిగ్ బాస్ భారీగా ప్లాన్ చేస్తానని చెప్పి మనకైతే సమాచారం వచ్చింది ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను నా పేరు జ్ఞానేశ్వర్ నా ఛానల్ ఏం క్యూటీ అండ్ టెంపుల్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ ఎవరు మిస్ అవ్వద్దు ఎస్పెషల్లీ పల్లారీప ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ ఈ రోజు ఎపిసోడ్ చూడండి చాలా రసవతంగా ఉండబోతుంది